జనవరి ఆరు దేవుని మంచితనం మంచితనం లోపించిన గొప్పతనం దేవుణ్ణి ఓ నిరంకుశుడిగా చేస్తుంది గొప్పతనం లోపించిన మంచితనం ఆయనను మనకు సహాయం చేయడానికి సుముకుణ్ణి చేస్తుంది కానీ సహాయం చేయడానికి శక్తి లేనివాడిగా చేస్తుంది దేవుడు ఆలోచించేది చెప్పేది చేసేది ప్రణాళిక వేసేది నెరవేర్చేది సమస్తం మంచిది ఆయన మనకెప్పుడు కీడు సంకల్పించలేడు ఎందుకంటే ఆయన మంచిదైన ప్రతిదాన్ని అనుగ్రహించేవాడు ఈ ప్రపంచంలో చెడు ఉందనేది వాస్తవమే అయినప్పటికీ చెడే గెలుస్తున్నట్టు కనిపించినప్పటికీ లోకము ఎహోవా కృపతో నిండి ఉన్నది కీర్తనలు ముప్పై మూడు ఐదు ఒకవేళ ఇది నిజం కాకపోయి ఉంటే మనం ఎప్పటికీ రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిని ఉటంకించి ఉండేవారం కాదు నమ్మి ఉండేవారం కాదు దేవుని మంచితనం మనల్ని జీవితాన్ని నిర్భయంగా ఎదుర్కొనేటట్టు చేస్తుంది ఇది నా తండ్రి లోకం అని మనం పాడుతాం అది నిజమే మనం దౌర్భాగ్యలం అని భావించేలా చేయడానికి ఈ ప్రపంచం చెరసాల కాదు మహిమ నిమిత్తం తండ్రి మనల్ని క్రమశిక్షణలో పెడుతున్న పాఠశాల అది ఆయన మంచివాడు గనుక ఆయనను ప్రేమించి వారికి మేలు కలుగుటకాయి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి దేవుడు మేలైన ఆశీర్వాదాలతో మనకు ముందుగా వెళ్తాడు మనం వెనక్కి తిరిగి చూస్తే మనకు మంచితనం కృప కనిపిస్తాయి దేవుని మంచితనం మనకు ముందు నడుస్తూ వెనుక అనుసరిస్తుండగా మనం చింతించడం భయపడడం దేనికి నేటి వాక్యం శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ లేదు యాకోబు ఒకటి పదిహేడు ఇవి కూడా చదవండి నిర్గమాకాండము ముప్పై మూడు పంతొమ్మిది కీర్తనలు ముప్పై మూడు ఐదు ఇరవై మూడు ఆరు ఎనభై ఆరు ఐదు నూరవ కీర్తన ఐదు నూట ఆరవ కీర్తన ఒకటి ఇర్మియా ముప్పై ఒకటి పద్నాలుగు యోహాన్ సువార్త పది పదకొండు చేయాల్సిన పని మన జీవితాల్లో నుండి భయాన్ని తొలగించుకోవడానికి ఓ మంచి సూత్రం దేవుని మంచితనాన్ని అధ్యయనం చేయడం మరియు ఆయన వాగ్దానాలను నమ్మడం నేటి వాక్యాలన్నీ చదివాక మీ జీవితంలో ఉన్న శ్రేష్టమైన సంపూర్ణమైన విషయాల జాబితా తయారు చేయండి చెడు విషయాల జాబితా కూడా తయారు చేయండి మీకు ఓర్పు గ్రహింపు ప్రేమ విధేయతలను ఇవ్వమని దేవుణ్ణి అడగండి దేవుడు మంచివాడని జీవితం అనే పాఠశాలకు సంబంధించిన అన్ని విషయాలలో ఆయన మీ మంచి కొరకే పనిచేస్తున్నాడని మీకు కలిగించిన ఈ జ్ఞానానికై ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి